సత్యసాయి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి మనం రాయలసీమ సమస్యల మీద కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మరి పెనుగొండ రావడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజు మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము. పెనుగొండలో ఉన్నటువంటి సదిరమ్మ గారు గత నెల రోజులుగా ఈ పెనుగొండలో ఉన్నటువంటి ప్రజానీకానికి మధ్యాహ్నం 2 రూపాయలకే భోజనం పెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయము. మనం కూడా ఇప్పుడే భోంచేయడం కూడా జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఒక మంచి లక్ష్యంతో పేదవాడు ఆటలతో ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో మరి అన్నా క్యాంప్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్లు మొత్తం అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి దాన్ని పేదవాడు ఆటలతో ఉండకూడదు అని చెప్పేసి అనే లక్ష్యంతోనే ఈరోజు సవితమ్మక్క గారు మరి మధ్యాహ్నం పూట్ల ప్రతిరోజు కూడా భోజనం కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సినటువంటి విషయము. మరి అదేవిధంగా పేదవాడు ఆటలతో లేకుండా కడుపు నింపుతున్నటువంటి సవితమ్మక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పైన తిరుగుతూ ఉన్నాం రాయలసీమ జిల్లాలో 4 జిల్లాలు మొత్తం 8 జిల్లాలు తిరుగుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు పెనుగొండ జూనియర్ కళాశాలలో సమావేశం ముగిసింది. ఎలా ఎట్లా పోతుంది, ఎట్లా అన్నం తిందామని హోటల్ తీసుకుంటా పోతుంది. ఇక్కడ తిరుగుతా ఇక్కడే అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నారంటే ఇట్లా వస్తుంది. ఇందాక తినడం కూడా జరిగింది. చాలా మంచి పథకం ఇది. ఎందుకంటే ఇక్కడ పార్టీలు రాజకీయాలు ఆ పక్కన పెడితే ఈరోజు అన్న క్యాంటీన్ అనేది ఎందుకంటే ఇక్కడ ఉన్న నిరుపేదలు కానీ లేదంటే టౌన్కి వచ్చిన పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కానీ తినే అవకాశం ఉంది. మరి దీన్ని వాళ్ళు వైసీపీ ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగనన్న క్యాంటీన్ అని చెప్పేసి పెడతామన్నారు. పెట్టింటే స్వాగతించేవాళ్ళం, మంచిదే. ఇప్పుడు పేదవాళ్ళు అన్నం తినడం, మా లాంటి వాళ్ళు లేదంటే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు అన్నం తినడం మంచిది. కానీ దాన్ని అసలు రూపు మాపేసి తీసేసి అన్న క్యాంటీన్ దాని స్థానంలో జగనన్న క్యాంటీన్ కూడా పెట్టుకోకుండా పేదలకు అన్నం నోటికాడ నుంచి దూరం చేసినట్టే. ఏదేమైనా ఇప్పుడు సవితమ్మ గారు నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఆమె కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. చాలా మంచిదక్క, ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించండి. రాయలసీమ వాదులుగా, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులుగా మా మద్దతు ఉంటారని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.